नमस्कार मास्टर न्यूज की स्वागत। टीडीपी आध्वर्यంలో విశాఖపట్నం కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ మంత్రివర్యులు, మాజీ పెందుర్తి శాసనసభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి చెత్తపై పన్ను విధించడం చాలా చెత్త కార్యక్రమమని, ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో ఇది ఒక చెత్త పథకమని తీవ్రంగా విమర్శించారు। ఈ కార్యక్రమంలో బండారు సత్యనారాయణ మూర్తి, మాజీ మంత్రివర్యులు పెందుర్తి పిల్ల శ్రీనివాస్, పెందుర్తి కార్పొరేటర్, విశాఖ జిల్లా టీడీపీ ఫ్లోర్ లీడర్ మరియు విశాఖ జిల్లా కార్పొరేటర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఎమల్ 500 1000 రూపాయలట, ఈ చిన్న చిన్న హోటల్కి 5000ట, చెత్త మీద చేసే పన్నే 500 కోట్ల రూపాయలు పెట్టం కార్పొరేషన్ భారం పడుతోంది। చెత్తనైతే బయట మంది కార్పొరేషన్ ది, ఈ గార్బేజ్ ని చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్స్ కి ఇబ్బంది కలగొద్దని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎనర్జీ తయారు చేసే కార్యక్రమం చేసాం, విజయవాడ చేసాం, హైదరాబాద్ చేసాం, విశాఖపట్నంలో 3 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి। ఓరియంటేషన్ చేసుకోవే బస్సత్రణ గారు చాతగా పడితే చంద్రబాబు గారు సలహా ఇస్తారు, ఎనర్జీ వస్తుంది, మంచి సాలిడ్ ఆర్గానిక్ ఫిట్నెస్ వస్తుంది, మీకు ఇన్కమ్ వస్తుంది, చెత్త వలన చెత్తని సంపదగా చేసుకోండి, చాతగా మాట్లాడకండి, ఇవి పన్నేశారు। అందుకే మా కార్పొరేటర్లు వేల కమిషన్ కలుస్తున్నారు, మెయిన్ కూడా కలుస్తున్నారు, మెయిన్ గారు తక్షణమే కౌన్సిల్ మీటింగ్ పెట్టి 197 198 జీవో ఒకటి ప్రాపర్టీ ట్యాక్స్ పెంపు, రెండు చెత్త మీద సర్చార్జెస్, రేపు ఇంకేం వస్తాయో సర్చార్జెస్, ఇప్పటికే చాలా సర్చార్జ్ మనకు తెలియకుండా, పెట్రోల్ మీద సర్చార్జ్, డీజిల్ మీద సర్చార్జ్, ఇంకా చాలా వస్తున్నాయి, అవి కాకుండా మళ్ళీ చెత్త మీద సర్చార్జ్, ఆ సర్చార్జ్ కూడా బ్యాక్ చేసుకోవాలని చెప్పి, రోల్ బ్యాక్ చేసుకోవాలని చెప్పి, జీవన్ అబాలిష్ చేయాలని చెప్పి ఇవాళ మా కార్పొరేటర్లు అందరూ కూడా మేము రిప్రజెంట్ చేస్తున్నారు। ఈ రిప్రజెంటేషన్ మీద కానీ కార్పొరేషన్ డ్రాప్ అవ్వమని కోరుతున్నాం, ఈ రైట్ ఏది లేకపోతే రేపు కౌన్సిల్ మీటింగ్లో మాత్రం నిలదీస్తారు। ఇది జరిగే వరకు కూడా కౌన్సిల్ మీటింగ్ అవసరం అనుకుంటే కౌన్సిల్ మీటింగ్ సమీప చేస్తారు తప్ప కౌన్సిల్ మీటింగ్ జరిగే పరిస్థితి లేదని చెప్పి ఈ కార్పొరేషన్ మేయర్ గారికి కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తున్నాం। అప్పులకి వేరే మార్గాల ద్వారా అప్పు చేయాలని చెప్పి ఇలా పన్నులు పెంచి పేదల మీద భారం వేశాడు। అందుకే ఇవాళ మేము అంతా మా కార్పొరేటర్లు, మా ఎమ్మెల్సీలు, మా నాయకులందరూ కూడా రిప్రజెంట్ చేయబోతున్నాం విశాఖ కార్పొరేషన్ని। ఎందుకంటే 3 రోల్ మోడల్గా తీసుకున్న చూడండి ఎంత దుర్మార్గపు, 3 రాజధానులు మా క్యాపిటల్ సిటీ అని చెప్తున్నారు, ఈయన అనంతపూర్ని, విశాఖపట్నాన్ని, గుంటూరుని తీసుకున్నారు వీళ్ళు। ఏ విశాఖపట్నం పేద ప్రధానికి ఉన్నది, కార్మికులు ఉన్న ఏరియా, ఈయన ఎందుకు తీసుకున్నారు ఇప్పుడు? అంచేత ఈ దుర్మార్గపు జీవోని రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। కార్పొరేషన్ మా వచ్చింది కొత్తగా, వాళ్ళకి ఓరేయండి, వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళ ఇన్కమ్ ఓరియంటేషన్ వాళ్ళు చేసుకుంటారు। రెండోది చెత్త జగన్మోహన్ రెడ్డి పథకం, చెత్త జగన్మోహన్ రెడ్డి పథకం, జగనన్న పథకం కదా ఇది పెట్టుకున్నది, జగన్మోహన్ రెడ్డి గారి పేరు। ఎప్పుడైనా ఈ దేశంలో చెత్త మీద పన్నేశారా? జియో తల మీద పన్నేశాడట, బ్రిటిష్ వాడు ఉప్పు మీద పన్నేశాడట, ఇది మూడోవాడు, అదే పిచ్చులు కూడా కనుక్కున్నాం, తర్వాత జియో అనుకున్నాం, కాదు చెత్త జగన్మోహన్ రెడ్డి చెత్త మీద పన్నటండి, ఏది పన్ను కాదు, యూజర్ ఛార్జెస్ అంట, మేము ఎందుకు కడుతున్నాం ప్రాపర్టీ ట్యాక్స్, మీ చెత్త ఎత్తండి అని, మీ రోడ్డు శుభ్రం చేయమని, ఒక పక్క ప్రాపర్టీ ట్యాక్స్, ఒక పక్క వాటర్ ట్యాక్స్, ఒక పక్క పర్సనల్ ట్యాక్స్, ఇవన్నీ వసూలు చేస్తూ